السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క చివరి ప్రవక్త అని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ అనే గ్రంథాన్ని అల్లా వహీ రూపంలో మనకి ఇచ్చాడని మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవన పద్ధతులని, మరి వారి నుంచి సేకరించిన వాటిని హదీసులు అని కూడా అంటారు. ఇస్లాంలో 6 ప్రామాణిక హదీసులు ఉన్నాయి. వాటిలో బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం, అబూదావుద్ హదీస్ గ్రంథం, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం, నసాయి హదీస్ గ్రంథం, తిర్మిజీ హదీస్ గ్రంథం. బుఖారీ హదీస్ గ్రంథంలో 99 అధ్యాయాలు, 7558 హదీసులు ఉన్నాయి. ముస్లిం హదీస్ గ్రంథంలో 58 అధ్యాయాలు, 7563 హదీసులు ఉన్నాయి. అబూదావుద్ అనే హదీస్ గ్రంథంలో 52 అధ్యాయాలు, 5274 హదీసులు ఉన్నాయి. ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో 39 అధ్యాయాలు ఉన్నాయి, 4340 హదీసులు ఉన్నాయి. నసాయి హదీస్ గ్రంథంలో 57 అధ్యాయాలు ఉన్నాయి, 5760 హదీసులు ఉన్నాయి. తిర్మిజీ హదీస్ గ్రంథంలో 51 అధ్యాయాలు ఉన్నాయి, 3954 హదీసులు మరి ఈ యొక్క హదీసులో ఉన్నాయి. అసలు హదీస్ అంటే ఏమిటి? హదీస్ అల్లాహ్ సుబ్హాన తాలా చివరిగా ఎన్నుకున్న ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా చూపించినటువంటి, నేర్పినటువంటి, ఆచరించినటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతులని సున్నత్ అని అంటారు. ఈ విషయాలు ఉంచినటువంటి పుస్తకాలని హదీసులు అని అంటారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన వహీ రూపంలో 23 సంవత్సరాలు అవతరించబడ్డటువంటి గ్రంథాన్ని అయితే గనక ఖురాన్ అని అంటారు. దీనిని 30 భాగాలుగా చేయడం జరిగింది. ఆ యొక్క 30 భాగాలని 114 సూరాలుగా కూడా చేయడం జరిగింది. ఈ యొక్క 114 సూరాల్లో మరి అల్లా యొక్క వాక్కులు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక విషయాలు మనకు తెలియజేయడం జరిగితే, ఈ యొక్క హదీసుల్లో ఇంకా అనేక విద్యాజ్ఞానాలు వాటిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం, ఆచరించి మరి చూపించడం జరిగింది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. వల్ల ఖురాన్ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత ప్రకారం జీవించే భాగ్యాన్ని మందరికీ కూడా ప్రసాదించడం వల్ల అల్లా ఇబ్రాహీం అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై కూడా, ఆయన కుటుంబ సభ్యులపై కూడా, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.